అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. నేతల పార్టీ మార్పులు చేరికలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత కిషోర్ చంద్రదేవ్ అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత కిషోర్ చంద్రదేవ్ తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ గూటికి చేరారు. కిషోర్ చేరికతో పాటు అరకు ప్రాంతం నుంచి కాంగ్రెస్ వైసీపీకి చెందిన నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు. జగన్ పార్టీ రౌడీల పార్టీ అని, ఆయనకు నచ్చకపోతే ఎవరి మీద అయినా దాడి చేస్తారని చంద్రబాబు మండిపడ్డారు. మొన్న టీడీపీ, తర్వాత కాంగ్రెస్, ఇప్పుడు జనసేన కార్యకర్తలపై వైసీపీ దాడి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషోర్ చంద్రదేవ్ కు రౌడీల పార్టీలోకి వెళ్లడం ఇష్టం లేకే నిజాయితీగా ఉన్న టీడీపీలోకి వచ్చారని వ్యాఖ్యానించారు. మాజీ కేంద్ర మంత్రి, అదే మరి అనేక సార్లు ఎంపీగయ్యాడు, 5 సార్లు లోక్సభ సభ్యుడయ్యాడు, 1 సారి రాజ్యసభ సభ్యుడయ్యాడు, కేంద్రంలో గనుల ఉక్కు శాఖ మంత్రి అయ్యాడు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అయ్యారు, పంచాయతీ శాఖ మంత్రిగా పనిచేశారు, పలు కన్సల్టేటివ్ కమిటీలో పనిచేశారు. ఆయన కూడా వినయం చూశారు. ఎంత వినయంగా ఉన్నారంటే, ఒక వ్యక్తి ప్రజా జీవితంలో ఏ విధంగా ప్రవర్తిస్తారో మన కిషోర్ చంద్రదేవ్ గారిని చూస్తే అర్థమవుతుంది. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మీరు చూస్తే అర్థమవుతుంది. రాజకీయాలంటే ఎట్లా నాయకులు అక్కడ ఉంటారో, తెలుగుదేశం పార్టీలో ఎలాంటి నాయకులు ఉన్నారో వీళ్ళిద్దరినీ ఒకసారి కానీ మీరు ఒక్క నిమిషం ఆలోచిస్తే ఆయన మాట్లాడే మాటలు, వీరు మాట్లాడే మాటలు, ఆయన ప్రవర్తించే తీరు, వీరు ప్రవర్తించే తీరు చూస్తే రాజకీయాలకి ఊందా తెచ్చే వ్యక్తి, రాజకీయాలకు గౌరవం తెచ్చే వ్యక్తి కిషోర్ చంద్రదేవ్ గారు. వైఎస్ హయాంలో బాక్సైడ్ తవ్వకాలకు అనుమతులిచ్చారని, తాను అధికారంలోకి వచ్చిన తర్వాత లైసెన్సులు రద్దు చేశానని సీఎం పేర్కొన్నారు. మార్చి 1న మోడీ ఏ మొహం పెట్టుకుని రాష్ట్రానికి వస్తున్నారని ప్రశ్నించారు. అవినీతి పరుడికి మద్దతిస్తూ రాష్ట్రానికి మోడీ, కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రైల్వే జోన్ ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్రానికి వస్తున్న మోడీని నిలదీయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆ రోజు విభజన చట్టంలో పెట్టినటువంటి విభజన హామీలు, అదే మరిగా ఇది కూడా చాలా దూరం గట్టిగా పట్టుకునే ప్రత్యేక హోదా, ఈ రెండు ఈ రోజుకి కూడా పూర్తి కాని పరిస్థితి. రేపు మళ్ళీ విశాఖపట్నం వస్తున్నారు నరేంద్ర మోడీ గారు. నేను అడుగుతున్న ఈ గిరిజనుల ప్రాంతంలో ఉండే మీ అందరి తరపున, మా రాష్ట్రానికి అన్యాయం చేసి మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని విశాఖపట్నానికి వస్తున్నారో చెప్పవలసిన బాధ్యత ఈ ప్రధానమంత్రి పైన ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మనందరూ నిలదీయాల్సిన అవసరం ఉంది. అటు కేటీఆర్ తలసాని వ్యాఖ్యలపైన కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు. జగన్ సీఎం అవుతారని కేటీఆర్ అంటున్నారని, మళ్లీ నేను అధికారంలోకి వస్తే వాళ్ల ఆటలు సాగనివ్వననేదే వారి భయమని వ్యాఖ్యానించారు. అభివృద్ధిలో పోటీ పడండి కానీ కుట్ర రాజకీయాలు చేయడంలో కాదని కేటీఆర్ కి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ పెద్ద నియంతలా మారాడని, హైదరాబాద్ లో ఆస్తులు ఉన్న వారిపై కేసులు పెట్టి బెదిరిస్తున్నారని మండిపడ్డారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇక్కడకు వచ్చి రాజకీయాలు చేస్తున్నాడని, నేను తలసానికి మంత్రి పదవి ఇచ్చి రాజకీయ భిక్ష పెట్టానని అన్నారు. ముసుగు తీసి మోడీ, కేసీఆర్, జగన్ కలిసి పోటీ చేయాలన్నారు చంద్రబాబు. నిన్న మాట్లాడుతున్నాడు కేటీఆర్, అంటాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ సీఎం అవుతాడని. నేనుంటే వీళ్ళ ఆటలు సాగు. నా దగ్గర పనిచేసిన వ్యక్తే, మీకు అందరూ చాలామంది కార్యకర్తలు అప్పుడు కూడా ఉన్నారు, కిషోర్ చంద్రదేవ్ గారు కూడా అప్పటి నుంచి ఉన్నారు. నా దగ్గర మంత్రిగా పనిచేసిన వ్యక్తే, మన పార్టీలో పనిచేసిన వ్యక్తే, సరే అవకాశాలు వచ్చాయి, మీరు అయ్యారు, దాని గురించి నాకు బాధ లేదు. ఈరోజు విభజన కూడా జరిగింది, సరే ఇది యథార్థం, దాన్ని కూడా మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ ప్రాంతం అభివృద్ధి కాకూడదనే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి, కేసీఆర్కి, నరేంద్ర మోడీకి ఉండడం, ఇది దుర్మార్గమైన ఆలోచన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు నాయకత్వం చాలా అవసరమని కిషోర్ చంద్రదేవ్ పేర్కొన్నారు. టీడీపీతో కలిసి పనిచేయడం తనకు కొత్త కాదని, నేషనల్ ఫ్రంట్లో కూడా కలిసి పనిచేశానని తెలిపారు. గిరిజనులు, ఆదివాసీలకు నష్టం జరుగుతుంటే బాక్సైడ్ తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకించానని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటి లైసెన్సులు రద్దు చేశారన్నారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్య బాధాకరమన్నారు. బాక్సైడ్ తవ్వకాల వెనుక నిజాలను ప్రజలకు వివరించాలన్నారు. మన రాష్ట్రంలో నా నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని సమస్యలు ఉంటే
అన్నిటికంటే పెద్ద సమస్య అప్పుడు విశాఖ జిల్లాలో బాక్సైట్ తవ్వక అనక బాక్సైట్ మైనింగ్ గురించి ఒక పెద్ద వివాదం ఉండేది. దాని గురించి చాలా ప్రాణాలు కూడిపోయాయి. దాని చాలామంది గిరిజన కుటుంబాలు, ఆదివాసీ కుటుంబాలు నిర్వాసితులకు భయం ఉండేది. మొత్తానికి ఎన్నికలు సమీపిస్తుండటంతో విజయనగరం జిల్లాలో టీడీపీకి మరింత బలం చేకూరింది.